ఇలా ప్రతి ఒక్కరు సహకరించి అందరిని ఆదుకుంటేనే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు పోలీసు వారికి ఈ వైద్య సిబ్బంది వారికి అందరికీ సహాయ సహకారాలు అందించి ఈ కరోనాని తరుముకొడదామని కోరుకుంటున్నాను. మరి మా 11వ వార్డులో ఉన్నటువంటి పేద ప్రజలైన మా వార్డు ప్రజలకు మరి మాస్కులు ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. మరి మా 11వ వార్డు తరఫున మరి ఆర్ఎంపీ వారికి పిఎంపీ వారికి చాలా వేలాది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా దూరం పాటించి ఉండాలని చెప్పేసి మా యూనియన్ తరఫున చాలా మందికి సజెషన్ చేస్తున్నాం. మేము దాన్ని కూడా అమలు చేసి మీరందరూ ఈ యూనియన్ ని ఆంధ్రప్రదేశ్ పెట్టిన లాక్డౌన్ ని అందరూ పాటించాలని కోరుతున్నాం. లాక్డౌన్ సందర్భంగా ఈరోజు భీమవరం ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ ద్వారా నిరుపేదలకు ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఈరోజు మా ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఆహార పొట్లాలతో పాటు మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నాం. ఈరోజు చాలామంది మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ఈ మాస్కులు పెట్టుకోకపోవడం వలన ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా వ్యాధి నిరోధించడానికి ప్రజలందరూ కూడా మన ప్రభుత్వాలకు సహకరించి ఈ కరోనా వ్యాధిని నిరోధించేందుకు అందరూ కూడా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటించి ఉండవలసిందిగా మా ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ తరఫున తెలుపుతున్నాము. ఈ కరోనా వ్యాధి నియంత్రించే ఈ యుద్ధంలో పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే డాక్టర్లు వైద్య సిబ్బంది ఈ శానిటరీ సిబ్బంది కూడా ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా మా ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ తరఫున పాదాభివందనాలు చేస్తున్నాము. భీమవరం నియోజక ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసర వస్తువులు కూరగాయలు పాలు అన్ని వస్తువులు ఎవరు ఇబ్బంది పడకుండా మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అధికారులను ఆదేశించి చక్కని సదుపాయం ఏర్పాటు చేశారు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.